ఓకే, ఎన్ఆర్ఐ బొంతు నాగిరెడ్డి గారు సార్ ఉన్నారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. అండ్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుంది, అండ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించి కనిపించకుండా వస్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు సార్? టీడీపీ జనసేన పొత్తు ఇప్పుడు కాదు, దాదాపుగా ఆయన పార్టీ పెట్టిందే యాక్చువల్గా టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకోవటం, టీడీపీ దగ్గర నుంచి రీఛార్జీలు చేసుకోవటం, ఇదంతా ప్రీపెయిడ్ ప్యాకేజ్. ఇదంతా ఎలా అంటే, ఈయన ఎప్పుడైతే మొత్తానికి ఛార్జ్ అవుతుందో, ఇప్పుడు మన మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ ఏంటి ప్రీపెయిడ్ ఎలా పనిచేస్తుంది, ఒకసారి వేస్తే కనుక మంత్లీ ప్లాను 2 మంత్స్ 3 మంత్స్ ప్లాన్ వేసుకున్నప్పుడు, ఆ 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకేజ్ రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే ఈయన కూడా ఒక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వగానే మొత్తానికి కొన్ని వారాహియాతల్లో వాళ్ళు ఏదో చెప్తారు, లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ ఒకటి ఎల్లో మీడియా స్క్రిప్ట్ ఒకటి పంపిస్తుంది త్రూ వయా నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ ఈజ్ ద వన్ హూ సెట్స్ ద డీల్స్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ. సో ఈయన మరి చూసుకుంటే మొదటి ఎలక్షను డైరెక్ట్ అలయన్స్, రెండో ఎలక్షను అంటే 2019 ఎలక్షను సపరేట్గా పోటీ చేసిన బీఫామ్స్ అన్నీ చాలా ప్లేసుల్లో అందరికీ అది ఓపెన్ సీక్రెట్. ఈయన సపరేట్ పోటీ చేశాడు కానీ బీఫామ్స్ అందరికీ తెలుగుదేశం వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చారు. బెస్ట్ ఎగ్జాంపుల్ గన్నవరం తీసుకోండి, లేదా బెస్ట్ ఎగ్జాంపుల్ తెనాలి తీసుకోండి, ఏదైనా సరే ఇదే, ఎక్కడ చూసినా ఇదే. కేవలం ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్యాకేజీకి తప్పితే ఇంకేమీ లేదు. ఎందుకు ఎందుకంటానంటే ఈయనకి ఏమాత్రం పార్టీ మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకు ఎందుకంటున్నానంటే, ఈయన నివాసం ఎక్కడ? తెలంగాణలో ఫామ్ హౌస్. ఈయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? తెలంగాణలో చదువుతున్నారు. ఈయన షూటింగ్లు ఎక్కడ జరుగుతాయి? తెలంగాణలో జరుగుతాయి. ఈయన ఉండేది ఎక్కడ? తెలంగాణలో ఉంటాడు. ఈయన వచ్చేది ఎప్పుడు? సంవత్సరానికి మొత్తం ఎలక్షన్స్ ఇయర్ కాకపోతే, ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి 2-3 యాత్రల్లో ఇవి పెట్టాడు. సంవత్సరానికి ఒకసారి వస్తాడు, హడావుడి చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరినీ అభిమానాన్ని మొత్తానికి అభిమానులందరూ మళ్ళీ జారిపోకుండా ఒక హోప్ ఇవ్వడానికి. సో ఈ మధ్యకాలంలో మరి చూసుకుంటే ఎప్పుడైతే అలయన్స్ అని ఓపెన్గా అక్కడ అమావాస్య రోజు పోయి ములాఖాత్ పోయి రాజమండ్రిలో పోయి చంద్రబాబు నాయుడికి బయటకు వచ్చే ఆవేశంగా మళ్ళా టైం దొరకదేమో మళ్ళా అని చెప్పేసి ఆయనకి ఆయనే అనౌన్స్ చేశాడు. నిజంగా ఒక పార్టీకి అలయన్స్ చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఒక పార్టీకి సంబంధించినవి, నీ కార్యవర్గం, నీ జనాల అభిప్రాయాలు ఇవన్నీ తీసుకుని మొత్తం చేయాలి. నీకు అంతా నువ్వు లోపలికి పోయి రాగానే పైగా పోయింది ఎందుకు? ఆయన చంద్రబాబు నాయుడు గారు జనాల డబ్బులు సొమ్ము దొబ్బి సిఐడి పట్టుకుని లోపల పెట్టింది. అది కూడా ఏంటి, ప్రజల సొమ్ము 371 కోట్లు. ఏంటి, ఒక స్లోగన్ ఒకటి పట్టుకుని జాబ్ వస్తే, జాబు కావాలంటే బాబు రావాలి, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఈ స్లోగన్ పెట్టి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేస్తామని చెప్పి నిరుద్యోగులకి ఒక అద్భుతమైన ఐడియా అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేను ఏర్పాటు చేసి దాని దగ్గర నుంచి డబ్బులు కనీసం ఒక్కటి కూడా ఆ పథకం ద్వారా వచ్చిందైతే ఎవరికి తెలియదు. సో ఆ డబ్బులు దొబ్బేసిన డబ్బులకి మొత్తం నువ్వు లోపల పోతే నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినాడివి, ప్రజల సొమ్ము డైరెక్ట్గా దొబ్బాడని చెప్పి మొత్తం సిఐడి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు పెడితే కనీసం నువ్వు అడగను కూడా అడగట్లేదు. ఏంటి మొత్తానికి దీని మీద ఎంక్వైరీ చేయండి, ఇది నిజంగా కనుక చంద్రబాబు నాయుడు కనుక దోచుకుంటే మొత్తానికి మీరు శిక్ష చేయండి అని చెప్పట్లా. ఎంతసేపటికి ఆయన పోయాడు, ఆయన ఎట్టపోయినా ఈయనకి అనవసరం, ఈయనకి కావాల్సింది ప్యాకేజీ. ఈ జనాలకి దగ్గరికి వచ్చి డిస్కషన్ చేస్తే కుదరదని చెప్పి హడావుడిగా లోపలికి పోయి ఏదో కొంపలు ముంచుకుపోతున్నట్టు ఓ పక్క లొకేషన్ ఓ పక్కన చంద్రబాబు నుంచోబెట్టుకుని మొత్తం పొత్తు అనౌన్స్ చేశాడు. పొత్తు అనౌన్స్ చేసిన మరుసటి రోజు నుంచి జనాలంతా జన సైనికులు పారిపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి కొంచెం భ్రమలు ఉన్నాయి. మోస్ట్ రీసెంట్గా మరి చాలామంది పోయారు. మీరు చూసుకుంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా నెల్లూరులో ఒక వీరాభం అని ఒక అతను కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన అయితే ఏకంగా శిలాపలకం ఇప్పించాడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వర్లని. అంటే అంత అభిమానంతో కూడి మొత్తం ఆయన దాదాపు అంత కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతా మొత్తం అంతా ఆయన పోటీ చేద్దామని చెప్పి ఆలోచనతో పైగా 2019 క్యాండిడేట్ అతను. ఈ పార్టీ అనౌన్స్ చేసింది ఎప్పుడు, మొత్తం ఈ అలయన్స్ అనౌన్స్ చేసింది ఎప్పుడు, ఈయన September 9 చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోయారు. ఆ తర్వాత 2-3 రోజులకి ఈయన పోయి అలయన్స్ అనౌన్స్ చేశాడు. కానీ కేతంరెడ్డి వినోద్ రెడ్డికి వాళ్ళ నాయకులు ఆల్మోస్ట్ 3 మంత్స్ క్రితమే చెప్పారు, ఏంటి నువ్వు పోటీకి రెడీగా బాకు, ఈ సీటు నారాయణకి ఇచ్చేస్తుందని చెప్పి అలయన్స్ లేకుండా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అని అర్థం అవుతుంది కదా. ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి మన ఛానల్ ద్వారా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఆయన కేవలం ప్యాకేజ్ అని చెప్పి. నెక్స్ట్ ఈయనకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈయన కేవలం నాదెండ్ల మనోహర్ డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాడు. నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే,
సీక్రెట్ చెప్తున్నా మీకు, ఎవరికి తెలియని సీక్రెట్ నేను చెప్తున్నా మన ఛానల్కి. నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, లోకేష్ ఉన్నా కానీ ఫిట్ ఫర్ నథింగ్, ఇంకా ఆయన ఉన్నారంటే మొత్తం అలా వియంకుడు ప్లస్ బామర్ధ్యం ఉన్నాడంటే ఆయన మెంటల్ సర్టిఫికెట్టు, ఆయన నోరు తెరిస్తే ఒక అక్షరమ్మకు కూడా సరిగ్గా రాదు కదా, వీళ్ళు పార్టీ నిలపలేరు, పార్టీ మొత్తం పోద్ది, కాబట్టి నువ్వు ఎలయన్స్తో ఉండు. ఎలయన్స్తో ఉంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం పట్టుకుందాం జనసేన అని చెప్పి చెప్పాడు. అది అని చెప్పి ఈయన కన్విన్స్ చేశాడు. తర్వాత ఈయనకి కావాల్సింది ఏంటి, డబ్బులు. ఈయన సినిమాలు తీశాడు, సినిమాలు తీస్తే ఏం సినిమా, 18 ఫ్లాపులు, ఒక్క సినిమాన సరిగ్గా అట్లా. ఈయనకి డబ్బులు పని అవుతుంది, పనిలో పనిగా ఫ్యూచర్లో మొత్తం కొంత ఎప్పుడైనా రాజకీయం ఈయన చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి రాజకీయంగా ఏదైనా ఛాన్స్ వచ్చిందని చూశాడు. కానీ నా ఇక్కడ నాదెండ్ల మనోహర్కి ఇంకో హిడెన్ ఎజెండా ఉంది, ఎవరికి తెలియంది అది. ఆయన ఎజెండా ఏంటంటే, నాదెండ్ల మనోహర్ వాళ్ళు పిచ్చేళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే అతను, అది బాలకృష్ణకి మానసిక రోగి ఒక సర్టిఫికేట్ ఉంటే, పవన్ కళ్యాణ్కి సర్టిఫికేట్ లేదు, మిగతా అంతా సేమ్ టు సేమ్ అని చెప్పి మనోహర్ తెలుసు. ఒక్కసారి నిజంగానే ఆయన అనుకున్నట్టు మొత్తం ఈయన దగ్గరికి వస్తే ఈయన దూసేసి ఈయన ఎక్కుదామని మనోహర్ ప్లాన్. ఎందుకంటే అసలు టోటల్గా పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇంకా బాలకృష్ణ ఎంతో ఈయన అంతే అనేది అందరికీ తెలుసు. ఆవేశం తప్పితే దాంట్లో ఆలోచన ఉండదు, ప్యాకేజ్ గురించి తప్పితే ఈయనకి లాంగ్ టర్మ్ ప్రణాళికలే ఉండవు. పైగా అసలు దే ఆర్ నాట్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ ఆల్. అసలు ఆయనకు ఓటకు కూడా లేదు, పార్టీ అట్ట నిలబడింది. పైకి ఈయన ఈయన ఉన్న పార్టీ ఆఫీస్ ఎవరిది, లింగంనేని ఇస్తున్నాడు. లింగంనేని వాళ్ళంతా ఎవరు, ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్లో నిందితులు. ఆ డబ్బులన్నీ మొత్తానికి త్రూ నాదెండ్ల మనోహర్ ద్వారా వీళ్ళందరూ టీడీపీ కానీ ఎల్లో మీడియా కానీ లింగంనేని వాళ్ళు కానీ మొత్తం ఎవరు ఇవన్నీ సపోర్ట్ చేయటం డైరెక్ట్గా మొత్తానికి నాదెండ్ల మనోహర్కి చేస్తాడు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేస్తాడు. సో అది జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న జనసేన పార్టీ కార్యకర్తలందరూ చాలా నిరుత్సాహపడ్డారు ఈయన చేసే పిచ్చి పనులకి. నాకు తెలిసి ఆ పార్టీ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఉండదు, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఫినిష్ ఐ థింక్. మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ 0 అయిపోయింది, జనసేన పార్టీ 0 అయిపోయింది, ఈ 2 సున్నాలు కలిపినా 0 కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడికి వయోభారము, ఆయనకి పార్టీ పోద్ది, ఈయనది కూడా మొత్తం ఈయన కూడా నమ్మరు, కాబట్టి జనసేనకి ఫ్యూచర్ లేదనేది జనాలకు అర్థమైంది కాబట్టి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. అది కాబట్టి ఇంకంతకంటే జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కార్యకర్తలో మీరు మాత్రం జన సైనికులు, చాలామంది అభిమానులు పార్టీలో ఈ పిచ్చి సినిమాలు చూసి నిజంగానే తెర మీద చేసేయని నిజమనుకుని మొత్తం చాలామంది చాలా చిన్నాళ్ళు పాపం అంతా వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు, కుర్రాళ్ళు పిల్లలు నాశనం అయిపోతున్నారు. వీళ్ళు హీరోలు కాదు, తెర మీద మాత్రమే హీరోలు, డ్యాన్స్ చేయటం కానీ యాక్షన్ కానీ ఎంత నటన, అట్లాగే జీవితంలో కూడా వీళ్ళు మొత్తం హీరోలు కాదు జీరోలని గమనించి మీరు దయచేసి ఆయన నమ్మి మొత్తం మీ సర్వస్వం కోల్పోకూడదని పిల్లలకి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి నేను మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.